నమస్తే, మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం. నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం వచ్చేసి బి యాలేరు గ్రామం, అదేవిధంగా ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. ఈ గ్రామంలో వచ్చేసి దాదాపు 7 సంవత్సరాల నుంచి ద్రాక్ష పంటంలో అనుభవం ఉన్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు. వారు ఈ ద్రాక్ష పంటలో ఎటువంటి సస్యరక్షణ పద్ధతులు చేపడుతున్నారు, అదేవిధంగా ఈ పంటలో కటింగ్లు అయితేనేమి, అదేవిధంగా మొక్కలకు అందించేటువంటి ఫర్టిలైజర్ అయితేనేమి, వీటిలో వచ్చేటువంటి తెగుళ్ళు అయితేనేమి, ప్రతి విషయాన్ని వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జనార్దన్ రెడ్డి గారు. నమస్తే జన. ఈ ద్రాక్షలో దాదాపు 7 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ద్రాక్ష పంటని మొక్కల ఎంపిక దగ్గర నుంచి మనం ఈ పంట కటింగ్ చేసిన తర్వాత ఈ మార్కెటింగ్ వరకు ఏమేం ప్రాసెస్ ఉంటుంది? ఈ మధ్యలో వచ్చేసి మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నాం ఫస్ట్? ముఖ్యంగా మొక్కలు ఫస్ట్ అయితే పెండాలో హార్టికల్చర్ నుంచి మాకు గవర్నమెంట్ హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చినారు, వేసుకోండి సబ్సిడీ ఇస్తామని. సబ్సిడీ వరకు తెచ్చుకొని మేము పెండాలు అన్నీ మొత్తం తంతకి, ఫస్ట్ తంతకంతా రాళ్ళకి, తంతికి, ఈ చెట్లకి అంతా ఒక 6 లక్షలు అయింది. స్టార్టింగ్లో 6 లక్షలు అయింది. ఈ మొక్కలు ఎక్కడ? మహారాష్ట్ర నుంచి రూట్ అని, రూట్ స్టాక్ అని మొక్కలు వస్తాయి, అవి పెట్టుకున్నాం. దాని నుంచి అంట్లో రెడ్డిపల్లెళ్ళు ఉన్నారు, అంట్లు కట్టేవాళ్ళు, రెడ్డిపల్లెళ్ళ నుంచి కట్టించుకుంటాము. అంట్లు కట్టించుకునే చెట్లే బాగున్నాయి. డైరెక్ట్ మహారాష్ట్ర నుంచి డైరెక్ట్ చెట్లు వస్తాయి, అవంత పెద్దగా ఉండవు. ఇవే బాగా అంట్లు కట్టించుకునేటివి బాగుంటుంది చెట్లు. అంతా మొత్తం 6 లక్షలు పెట్టుబడి అయింది. మళ్ళీ పంట ఒక 20 టన్నులు వచ్చింది. మొదటి 42 రూపాయలు కటింగ్ 42,000 టన్ను ఫస్ట్ సంవత్సరం విక్రయించినాము. దాదాపు 20 టన్నుల వేసుకుంటే 8 లక్షల వరకు వచ్చింది. 8 లక్షలు వచ్చింది. 6 లక్షలు ఫోను 2 లక్షలు మిగిలింది. ఇప్పుడు మనం పెట్టుబడి చూసుకున్నాము, తర్వాత ఈ మొక్కలు నాటుకున్న దగ్గర నుంచి కాపుకు వదిలే ముందరంగా దీటిలో కటింగ్ చేస్తారు. కటింగ్లు అయితేనేమి, అదేవిధంగా ఈ గొలలకి అంది కొమ్మలకు కూడా మందులు పోయడం, డార్మిక్ చేయడం కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కొంచెం వివరంగా చెప్పగలరా? బ్యాక్ కటింగ్, మేలో బ్యాక్ కటింగ్ మొత్తం ఇది ఒక్కటే ఉంటుంది. ఇది పెద్ద కొమ్మ మెయిన్ ఒకటే. బ్యాక్ కటింగ్ అన్ని మొత్తం కట్ చేస్తాం, ఈ మెయిన్ కొమ్మ ఒకటే ఉంటుంది. దాని నుంచి చిగురులు వస్తాయి, ఇగురులు వచ్చిన నుంచి ఒక 5 ఆకులకే ఇక్కడ 5 ఆకులకి సబ్ క్యాన్ చేస్తాము. సబ్ క్యాన్ చేసిన తర్వాత మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ ముందుకు వస్తుంది, ముందుకే కొమ్మగా వస్తుంది. ఆ సబ్ క్యాన్ చేసిన చాట మళ్ళా నవంబర్లో క్రాప్ పోతాం, నవంబర్లో పంటకి ఆ సబ్ క్యాన్ చేసిన చాట కట్ చేస్తాము. ఒకటి సబ్ ఉన్నిచ్చి కన్ను వీటికి 5 ఆకులకి వస్తుంది. ఇక్కడ కట్ చేసింటే ముందుకు పోయి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కట్ చేస్తానే వీటి నుంచి 5 ఆకులకి గెలబడుతుంది. అదే మళ్ళీ నవంబర్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. క్రాప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది వచ్చేసి పింజ దశలో ఉంది ఈ పంట మొత్తం. ఈ ఫస్ట్ రోజు మనం ఎప్పుడైతే కాప్ కిడ్చింటామో కటింగ్ వరకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఇది రాజు 120 రోజులు. 120 రోజులు గెల స్టార్ట్ అయినప్పటి నుంచి కటింగ్లో, కటింగ్ నుంచి పంట కటింగ్ నుంచి 120 రోజులు ఉంటుంది. ఇంకా మనం రంతా సరుకు ఎక్కువ మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రలో ఎక్కువ సరుకు వస్తే 35 రూపాయలు మన కాడ. ఆడ మహారాష్ట్ర తగ్గిందంటే, ఇక్కడ మహారాష్ట్రలో తగ్గిందంటే ఇక్కడ 45 రూపాయలు రేటు, 45-40 దిగుబడులు తగ్గితే మన మహారాష్ట్రలో పంట తగ్గితే ఇట్లా పంట ఉంటుంది, ద్రాక్ష పంట. వాళ్ళదంతా అయిపోతే మన కళ్ళు వస్తారు వాళ్ళ వ్యాపారస్తులు, అప్పుడు అంత రేటు బాగుపోతుంది. రేటు 40-42-45 వరకు పోతుంది. మహారాష్ట్రలో ఎక్కువ సరుకు ఉందనుకో, అప్పుడు మందు వచ్చినప్పుడు రేటు 30 రూపాయలు అట్లా రేట్ అయితే రేటు తగ్గుంటుంది. 30-35 మార్కెట్లో రేటు ఇప్పుడు ప్రజెంట్ 35-36 అట్లా ఉంది. అదే మహారాష్ట్ర ఇప్పుడు ఉంది కాబట్టి 35-36 అట్లా ఉంది మనకల్లా. ఇప్పుడు మీరు కొంచెం లేట్గా విడుచుకున్నట్లున్నారు పంటకైతే. మేము లాస్ట్ మహారాష్ట్ర అంతా
దాన్ని చూసుకొని మేము పంట పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఈ మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఒక 2 నెలల ముందు వెనక అనేది కానీ ఈ క్రాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం సెట్ చేసుకోవడం ఉంటుంది. మనము ఎప్పుడు పంట పెట్టుకో అంటే దాన్ని చూసుకొని సరుకు అక్కడ అట్లా చూసుకొని ఎక్కువ అక్కడ కటింగ్ మహారాష్ట్ర ఉంటుంది కదా, అక్కడ కటింగ్ అయిపోయినిచ్చి మనము 20 రోజులు 40 రోజులకి ఎనుకు పెట్టుకుంటే వాళ్ళదంతా అయిపోతుంది, మన కళ్ళు వస్తారు వ్యాపారస్తులు, మనకి 2 డిమాండ్ ఉంటుంది. అక్కడ ఒకసారి మనము ఒకసారి కటింగ్ చేసినాం అనుకో, చేసినారు అక్కడ వాళ్ళు చేసినప్పుడు మనకల్లా చేసినారు, మనకల్లా చేసినారు అక్కడ చేసినప్పుడు మనకల్లా చేసినారు కటింగ్ వాళ్ళదైతే ఇప్పుడు 35 రూపాయలు 36 రూపాయలతో రేట్ వస్తుంది అనుకున్నా ఉండదు ఇప్పుడు ప్రజెంట్. దీంట్లో ముఖ్యంగా ఎటువంటి తెగులు వస్తాయి ఈ ద్రాక్ష పంట? ఈ ద్రాక్షలో పౌడరీ వచ్చి COCను, M40 కాపర్ ఆక్సిక్లోరైడ్, M45 అదేవిధంగా దాంట్లోకి M45 బావిష్టాన్ సాఫాన్ వస్తుంది, అది కొట్టచ్చు విడివిడిగా. ఫంగిసైడ్ మందులు ఒకటి, ఫంగిసైడ్ ఎప్పుడన్నా త్రిప్స్ దీంట్లో త్రిప్స పడుతుంది, దోమ కొద్దిగా పైన ఉన్న ఈ గెలకుండా ఇదంతా ఇట్లా గూకుతుంది, ఇదంతా డ్యామేజ్ చేస్తుంది ద్రాక్షని, కాయనంతా డ్యామేజ్ చేస్తుంది. తగ్గే అవకాశం రే, ఇది కాయ బాగా, ఇది ద్రాక్ష బాగుంటే కాయ తీసుకుంటారు మార్కెటింగ్లో, బాగా రేటు పోతుంది. మనము సరుకు క్వాలిటీ లేకుంటే తీసుకోరు మార్కెట్లో, అప్పటికి సగం రేటే 20 అట్లా తీసుకుంటారు, బాగా క్వాలిటీ ఉంటే రేటు పెడతారు అట్లా. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత దిగుబడి రావచ్చు ఈ 2 ఎకరాల విస్తీర్ణంలో? ఈ సంవత్సరము బాగా, ఇప్పుడు క్రాప్ బాగుంది, ఒక ఎకరాకి 15 టన్నులు రావచ్చు అనుకుంటా. దాదాపు ఒక ఎకరాకి టన్ను 35,000 ప్రస్తుతం రేట్ వేసుకున్నా కూడా 450,000 అయితే వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి ఎంత అవుతుంది ఇది మొత్తం ఈ పంటకి, ద్రాక్ష పంటకి? పెట్టుబడి అయితే ఈ గెలలు కట్టించేదానికి కటింగ్ వాళ్ళకి లేబర్ అంతా ఒక 1.5 లక్షలు అవుతుంది. ఎరువులకి మందులు స్ప్రేయింగులకి అంతా 2 వరకు అవుతుంది. మొత్తం పెట్టుబడి 2 లక్షలు అవుతుంది. 3-4 అవుతుంది, 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు అంటే ఇప్పుడు దాదాపు 2 ఎకరాలకు కలిసి 4 లక్షలు అయింది. 4 లక్షలు 2 ఎకరాలకి కలిసి 4 లక్షలు పెట్టుబడి, ఎకరాకు 2 లక్షలు. ఈ విధంగా చూసుకుంటే రేటు తక్కువలో పోయినా కూడా పెట్టుబడి పోయి కూడా 2 చిల్లర అయితే మిగిలే అవకాశం ఉంది. 2 లక్షల చిల్లర, 2 లక్షలు 3 లక్షలు బాగా మంచి రేటు ఉంటే మాత్రం దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షలు అయితే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ద్రాక్ష పంటకి వాతావరణానికి పరిస్థితులకి ఏమన్నా ఎప్పుడన్నా ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ వర్షాలు అనుకరించక పంట డ్యామేజ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నిరుడు ఒకటే 2 వర్షాలు ఎక్కువ వచ్చినాయి, బాగా ఎక్కువ, చాలా భారీ వర్షాలు వచ్చినాయి కదా నిరుడు, అందుకు రాలే పెద్దగా పంట, రాలే పంట లేదు. ఒక 6 ఏళ్ళు బాగా మాకు బాగా మంచి పంట వచ్చింది ద్రాక్షల్లో, బాగా పర్వాలే. ఇప్పుడు ఈ ద్రాక్ష పంటకి మీకు గత 7 సంవత్సరాల క్రితం అయితే నాటుకున్నారు, అప్పుడు ఏమన్నా సబ్సిడీ కానీ ఇట్లా ఏమైనా లభించింది గవర్నమెంట్ నుంచి? వచ్చింది ఇన్పుట్, ఇది క్రాప్ బుకింగ్ దీంట్లో అది ఇన్పుట్ సబ్సిడీ ఇదంతా పడింది. ద్రాక్షకి 75,000 ఎకరాకు పడింది, నష్టపరిహారం పడి వచ్చింది. అదే సబ్సిడీ ఉంటుంది రాళ్ళకి, గవర్నమెంట్ హార్టికల్చర్ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పిన రాళ్ళకి కానీ హార్టికల్చర్ ఇచ్చిన అది సబ్సిడీను అని. సబ్సిడీ 100%లే, 70% రైతుకి ఏదో ఆడ 3 లక్షలు అయింటే ఏదో 100,000 రూపాయలు వచ్చినా 2 లక్షలు పెట్టుకుంటాడు కదా, 100,000 రూపాయలు వచ్చినా ఇన్కమ్ పర్వాలే కదా, 100,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినా పర్వాలే. ఇది కానీ అంతే, గవర్నమెంట్ సంవత్సరం ఇన్సూరెన్స్ ఇప్పుడు సబ్సిడీ అని ఇస్తే మాకు 75,000 హెక్టార్కి 75,000 ఇచ్చినాడు. 75,000 ఇచ్చినా మాకేదో ఎరువులకి వచ్చినా వస్తుంది కదా, చేదోడు వాదోడుగా ఉంటుంది. 75,000 అయినా మాకేమి అట్లా రై, గవర్నమెంట్ అట్లా సంవత్సరం ద్రాక్షకి ఇంత ఆర్బికేలో క్రాప్ బుకింగ్ ఉంది కాబట్టి అట్లా ఇస్తే బాగుంటుంది, కాకపోతే ఈ సంవత్సరం రాలే. ఇప్పుడు ఈ ద్రాక్షని మనము పింజదశలో ఉంది ఇప్పుడు ప్రస్తుతము, ఈ ద్రాక్ష అంతా పక్వానికి వచ్చిన తర్వాత దీని మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడికి తీసుకెళ్తారు, లేదంటే వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారా, లేదంటే మీరు ఏమైనా సొంత వ్యాపారస్తులే వస్తారా? తోటలోకి వాళ్ళే ఇట్లా కేజీ 40-35 ఆడ డిమాండ్ బట్టి, సరుకుని డిమాండ్ బట్టి తీసుకుంటారు. ఇక్కడే మేము వాళ్ళకే మా వ్యాపారస్తులకే ఇచ్చేస్తాం. మొత్తం ఇదే పంట ఎన్ని నెలల కాలం ఉంటుంది?
ఇది పంట పడిన తర్వాత నుంచి 120 రోజులు మనము ఆడ ఇంకా రేటు 35 రూపాయలు ఉందనుకో, తట్టుకోగా ఒక కొద్ది రోజులు రేటు ఏమన్నా బాగా పెరుగుతుందేమో అని పెట్టుకుంటే నేను 150 రోజుల వరకు పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం ఒక 20 రోజులు 30 రోజుల వరకు ఉండొచ్చు. 120 రోజులే దీని టైము, ఏం కాదు, ఇంకా బాగా కలర్ వస్తుంది, ఇంకా బాగుంటుంది, స్వీటు బాగుంటుంది. 30 రోజుల వరకు పెట్టుకోవచ్చు. దీంట్లో ఇచ్చేటువంటి డ్రిప్ ఫర్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, పింజ్ సైజు రావడానికి కానీ అదే విధంగా షైనింగ్ రావడానికి కానీ? దానికి దీనికి వచ్చి మాగే కలర్ వచ్చేదానికి బాగా సైజ్ వచ్చేదానికి 30-45 డ్రిప్ లాంటి ఫర్టిగేషన్ ఇస్తాము. ఇంకా ఎస్ఓపి ది రొంత కలర్ వచ్చేదానికి, రొంత మాగే దానికి కలర్ వచ్చేదానికి వెళ్ళి బాగా స్వీట్ వచ్చేదానికి ఎస్ఓపి వేస్తాం. ఎస్ఓపి వేస్తే ఇది ఎంత కలర్ వస్తుంది, పొల్ల సర్క్యులేషన్ బాగుంటుంది ద్రాక్షకి. ఇప్పుడు దీనికి ఏమన్నా ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఇప్పుడు వేసే మందులు యూరియా కానీ పొటాస్ కానీ లేదంటే డిఏపి 20-20 సున్నాపడ్లు ఇట్లాంటి ఫర్టిలైజర్స్ ఏమన్నా? ఫర్టిలైజరు 20-20 సున్నాపడ్నోడు ఒక నెల తర్వాత ఒక 25 రోజుల నుంచి 40-35 రోజుల లోపల 20-20 సున్నాపడ్నోడు ఎకరాకు బస్తా ఇస్తాము. మళ్ళా 10-26-26 50 రోజుల నుంచి 60 రోజుల్లో మళ్ళా 10-26 బస్తా, మళ్ళా 60 రోజుల నుంచి 80-70 రోజుల లోపల మళ్ళీ ఎస్ఓపి పొటాష్ లాస్ట్ స్టేజ్, ఇంకా పొటాష్ ఇస్తానే కలర్ వచ్చేస్తుంది. ఇంకా ఆ టయానికి ఇదంతా రబ్బర్ అవుతుంది లాస్ట్ స్టేజ్, ఇంకా పొటాష్ ఇస్తాము, ఇంకా అది ఫైనల్. ఇంకా ఎన్ని రోజులు ఉండాలంటారు ఈ పింజ? పింజ కాయ పక్వానికి రావడానికి, పక్వానికి వచ్చేకి ఇప్పుడు ఇప్పుడు 60 రోజులు అయ్యింది, ఇంకొక 60 రోజులు ఉండాలి. 60 రోజులు ఇంకా 60 రోజులు ఉండాలి, 120 రోజులు. చూసాం కదండి, దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో 7 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి ఈ ద్రాక్ష సాగులో మాత్రం మంచి దిగుబడులు తీసుకున్నాము. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించని రోజుల్లో పంట నష్టపోయిన కాలాలు కూడా ఉన్నాయి. కానీ యాజమాన్య పద్ధతుల్లో విధంగా కానీ అదేవిధంగా వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏమంటే మార్కెటింగ్ పరిస్థితుల్లో ధర మంచి ధర లభిస్తే మాత్రము ఎకరాకి పెట్టుబడి పోను కూడా 2-4 లక్షల వరకు ఒక ఎకరానికి నికరంగా లాభాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ద్రాక్ష పంటలో మాత్రము ఈ కొమ్మ కత్తిరింపుల దగ్గర నుంచి పంట తీసుకునేంత వరకు దాదాపు 1 ఎకరానికి 2 లక్షల పైగా అయితే పెట్టుబడి పెట్టుకుంటున్నాము. ప్రారంభంలో హార్టికల్చర్ ఆఫీస్ నుంచి మాకు ఈ ఫోన్లకు అయితేనేమి పైన ఉన్నటువంటి టేకింగ్ కానీ కొంచెం 75% మాత్రం సబ్సిడీ అయితే వచ్చింది. మొక్కల్చి అంటు కట్టించుకోవడం జరిగింది, స్వతహాగా మేమే ఆ మొక్కలను కూడా పెంచుకోవడం జరిగింది. కాబట్టి చాలా యాజమాన్య పద్ధతులు మంచిగా పాటించి ఈ మాత్రం తోట అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తే మనము చాలా అద్భుతంగా అయితే ఈ పింజర్ సెట్ అవ్వడం కానీ క్రాప్ కూడా చాలా బాగుంది. మంచి రేట్లు వస్తే మాత్రం మంచి లాభాలు తీసుకునేందుకు అవకాశం. ఇది ఇవాళ తెలుగు రైతు నేస్తాం. నమస్తే.